హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ సాయ్ సచిన్, మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు? నేను కిడ్నాప్ చేశాను తెలు డాడీని. అవును, మీ డాడీకి తెల్లకుంటుంది గడ్డం, నాకు నల్లకుంది. నేనేంది నీకు? నేను నీకేం నానా, నేను నీకు బ్రోని. చెప్పు, ఎవరు నేను నీకు? అవును, నేనేంది చెప్పు నీకు. నేనేంది నీకు? దొంగనా? నేను నీకు బ్రోని. బ్రో అను బ్రో బ్రో. రాకేనా ఎవరు? రాకే నన్ను గుర్తుపట్టిందిరా. మీరు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. నన్ను గడ్డం రంగేసుకోవడం కూడా తప్పే. రాకీగా రాకీడా, రాకీలు రాకీలు రాకీలు. సో వీడియో రాఖీ గురించే. రాఖీ చిన్న చిన్న పనులు చేస్తుంది. రాఖీ కొద్దిగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నాను. రాఖీ ఇప్పుడు కూర్చుంటుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఇంకా హైఫై ఇస్తుంది, డౌన్ ఇట్లా చాలా కమాండ్స్ సెట్ చేస్తుంది. జంప్ కూడా నేర్పిస్తున్నాను. చూద్దాం, ఇప్పుడు అవి పర్ఫామ్ చేసి చూపిస్తాం మీకు ఎలా పర్ఫామ్ చేస్తుందో. రాఖీ లేనా? రాఖీ స్లీప్ మోడ్లో ఉంది. రాఖీ లేనా? అమ్మాయి రాఖీ యాక్టివ్ అయింది. ఇప్పుడు ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు ట్రైనింగ్ ట్రీట్స్ ఉంటాయి, ట్రైనింగ్ ట్రీట్స్ దొరుకుతాయి పప్పీస్ కోసం. ట్రైనింగ్ ట్రీట్స్ అయితే తీసుకోండి. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నా, ఒకసారి చూపిస్తాను. ఇగో మీకు నేను యూజ్ చేసేవి. సో ఇవి నేను యూజ్ చేసే జెర్ హై అని ఉంది. జెర్ హై, ఇవి బనానా ఫ్లేవర్. సో ఇవి యూజ్ చేస్తున్నా రాఖీకి. ఒకసారి చూడండి, ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంటాయి. ఇవి స్టిక్స్ లాగా, వీటిని చిన్న చిన్నగా చేసి మనం ఇవ్వచ్చు పప్పీకి అయితే. చికెన్ రాకి, రాకి హై ఫై. రాకి స్టే. చికెన్ గుడ్ బాయ్. రాకి రాకి స్టే. హైఫై గుడ్ బాయ్. రాకి చికెన్ గుడ్ బాయ్. రాకి డౌన్ గుడ్ బాయ్. Sit. Good boy. Bye. అండ్ చూసారు కదా, ఇది నేను ఎప్పుడు డాగ్ని ట్రైన్ చేయలేదు. ఇది నా ఫస్ట్ డాగ్ అని చెప్పచ్చు. ఇంతకుముందు స్ట్రీట్ డాగ్స్ ఇట్లాంటివి పెంచాను. ఫస్ట్ బ్రీడ్ డాగ్ అయితే ఇదే జర్మన్ షెఫర్డ్. జస్ట్ ఒక దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. జనవరి 4th కి 3rd మంత్ కంప్లీట్ అవుతుంది. ఇది 84-83 డేస్ ఓల్డ్ పప్పి. సో ఇది ఫస్ట్ ఈ కమాండ్స్ మీరు చేయించాలంటే దానికి ఏం తెలియదు. ఇప్పుడు నేను సిట్ అనింది, డౌన్ అనింది, లేకపోతే ఏదైతే నేను కమాండ్స్ చెప్పాను స్టే అని, దానికి ఏం తెలియదు. జస్ట్ మనం ఏదైతే హ్యాండ్ సైన్స్ ఉంటాయో హ్యాండ్ సైన్స్ అర్థం చేసుకోగలదు. ఇట్లా అన్నప్పుడు సిట్ అవుతుంది, ఇట్లా అన్నప్పుడు సిట్ దానికి తెలిసింది కూర్చుంటుంది. అండ్ ఇట్లా అన్నప్పుడు స్టే, అంటే కదలకుండా ఉండాలనేసి ఇలా చూపించినప్పుడు స్టే అన్నమాట. అండ్ హ్యాండ్ని మనం ఇట్లా పెట్టామనుకోండి హైఫై ఇస్తుంది. ఇలా పెట్టినప్పుడు, ఇలా పెట్టినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తుంది. అండ్ ఇట్లా పెట్టినప్పుడు డౌన్ కిందకు పడిపోయింది. సో ఇట్లా మనం అలవాటు చేయాలి. వీటన్నిటిని అలవాటు చేయాలంటే మాత్రం ఫస్ట్ మీరు అలవాటు చేయాల్సింది సిట్, అంటే కూర్చునే కమాండ్ అలవాటు చేయాలి. కూర్చునే కమాండ్ అలవాటు చేయాలంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం తినిపించాలి. తినిపిస్తే ఇట్లా కూర్చోబెట్టాలి. ఇట్లా మీరు ఫస్ట్ సిట్ అయితే అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే మీరు, నేను ఫుడ్ చేత్తో పెట్టేవాడిని, అందుకే దానికి అలవాటు అయింది. ఇప్పుడు కూర్చుంటుంది. ఈ కూర్చున్న పొజిషన్లో ఉన్నప్పుడే ఇది అన్ని కమాండ్స్ చేయగలదు. ఇప్పుడు చూడొచ్చు
నా మేక ఎక్కుతుంది, నాపుతుంది. సిట్ నాన్న, సిట్. కూర్చున్న పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఏదైనా చేయగలదు. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇస్తా, షేక్ హ్యాండ్. సో ఇట్లా ఇలా కూర్చోబెట్టండి. ఫస్ట్ సిట్ పొజిషన్లో ఉండాలి. సిట్ పొజిషన్ ఉన్నప్పుడే ఇది ఇలాంటివి చేయగలదు, లేకపోతే మాత్రం చేయదు. స్టాండ్ పొజిషన్ ఉన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు మీరు ఫుడ్ అన్నం అంటే వాటి ఫుడ్ మీరు పెట్టేటప్పుడు ఇట్లా ఇట్లా ఉంచండి చేతిని, అదే కూర్చుంటుంది. అదొక్కటి ఫస్ట్ అలవాటు చేయండి. ఫస్ట్ 3 మంత్స్ దగ్గర వరకు మీరు ట్రైనింగ్ అయితే ఏమి ఇవ్వకండి, దానికి ఏం అర్థం కాదు. అప్పటి వరకు మీరు సిట్ కమాండ్ అలవాటు చేయండి. ఇప్పుడు చూడొచ్చు అది వచ్చి నేను అది రాగానే సిట్ అంటే అది ఇట్లా చూపిస్తే నేను కూర్చుంటుంది, దాని కమాండ్ తెలుసు సిట్ అనేది. ఇంకా మిగతావి ఈ చాలా ఈజీ. ఏదైతే ఇప్పుడు హ్యాండ్ షేక్ ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు ఫుడ్ చేతిలో పెట్టుకోండి, ఫుడ్ చేతిలో పెట్టుకొని ఇట్లా పెట్టండి. దాని ముందు అది కూర్చున్నప్పుడు ఇట్లా చేయి పెట్టేసేయండి. చేయి పెట్టినప్పుడు ఫస్ట్ అది కొరుకుతుంది మిమ్మల్ని, నోటితో తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇవ్వకండి. ఒక స్టేజ్లో అది కాలు లేపుతుంది, కాలు లేపి ఫుడ్ని ఇట్లా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఫుడ్ నోట్లో పెట్టండి, నోట్లో పెట్టి గుడ్ బై అని చెప్పండి. దానికి కమాండ్ అర్థమైపోయేది, ఓకే నన్ను చేయి లేపినప్పుడు నాకు ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి. అట్లా మీరు షేక్ హ్యాండ్ కానీ ఇట్లా పెట్టినప్పుడు హైఫై ఇస్తుంది, ఇట్లా పెట్టినప్పుడు షేక్ హ్యాండ్. అదే సేమ్ జస్ట్ కాల్ లేపడం అలవాటు చేస్తే మీరు హైఫై షేక్ హ్యాండ్ రెండు ఈజీగా నేర్పించవచ్చు. ఇంకా డౌన్ కమాండ్ ఇట్లా పెట్టండి, కింద పెట్టేసేయండి. ఫస్ట్ అది నోట్తో తీసుకోవడానికి ట్రై చేసేది, తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు దానికి ఫుడ్ ఇవ్వండి. సో ట్రీట్స్ ఊరికే ఇవ్వకండి. అది ఏదన్నా మీకు నచ్చిన కమాండ్ చేస్తేనే, మీరు చెప్పింది చేస్తేనే ఇవ్వండి. ఊరికే ఇచ్చేస్తారనుకోండి, కమాండ్స్ ఇచ్చేయదు. ఇది నా ఫస్ట్ అయితే ఒక 3 మంత్స్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతుంది అది. నేను 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సిట్ డౌన్ అండ్ సిట్ ఆల్రెడీ దానికి వచ్చు, డౌన్ కమాండ్, ఇది హైఫై, హ్యాండ్ షేక్, ఇవన్నీ ఒకటే రోజులో అది నేర్చుకుంది. చాలా ఫాస్ట్ ఉంటాయి ఇవి, ఇంటెలిజెంట్, చాలా ఫాస్ట్గా ఇవి నేర్చుకోగలవు. మీరు స్ట్రీట్ డాగ్స్ని కూడా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంతకుముందు కనుక వచ్చినప్పుడు స్ట్రీట్ డాగ్స్ చాలా పెద్దవి, గ్రోన్ స్ట్రీట్ డాగ్స్ అవి. అయినా కానీ వాటిని ఇప్పుడు నేను కంట్రోల్ చేయగలను, అది కూర్చుంటాయి. నేను ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం డిసిప్లిన్గా ఉండాలి. మీరు డిసిప్లిన్ ఉంటేనే ఫుడ్ పెడతాను, లేకపోతే పెట్టమన్నట్లే ఉండాలి. స్ట్రీట్ డాగ్స్ అని ఏదైనా కానీ, లేకపోతే ఎగబడడం, మన మీద కరవడం ఫ్యూచర్లో ఫుడ్ పెట్టేటప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. సో ఫుడ్ పెట్టేటప్పుడు కూడా డిసిప్లిన్ అయితే నేర్పించాలి. మనం ఫుడ్ పెట్టేటప్పుడు చేతితో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ బౌల్లో పెట్టుకోవాలంటే బౌల్లో చేయి పెట్టండి. మీరు మీ చేయి కూడా అలవాటు చేయండి. మీ చేతి స్మెల్ దానికి అలవాటు అవుతుంది. అప్పుడు మీకు కొరకడం ఇట్లాంటివి చేయదు ఫుడ్ పెట్టేటప్పుడు. కొన్ని డాగ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ పెట్టేటప్పుడు హోనర్ మీదకి వచ్చేసి వాళ్ళని కలవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ పాటించండి. నేను కూడా ఫస్ట్ టైం డాగ్ పెంచుతున్నా, నా ఎక్స్పీరియన్స్ ఇంకా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రాకీ కమెంట్స్ చేయడం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది చూస్తూ ఉన్నారు. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్రసాద్ టెక్ ఇంద్రుల ఛానల్ కాదు, ప్రసాద్ లైఫ్ స్టైల్ ఛానల్. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. నిశివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. హర్షిమ్ స్టూడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.